మాకు లైసెన్స్ గీసెన్స్ పెట్టి అప్లికేషన్ ఇచ్చున్నాము. వాళ్ళు వేరే వాళ్ళకి పడింది డబ్బులు, ఆటో వాళ్ళకి అందరికీ పడింది, కాదని అట్లా. కానీ మాకు లైసెన్స్ లేని వాళ్ళకి మీ అప్లికేషన్ ఇచ్చున్నాం ఆడ, అది త్వరగా అవుతాయి కదా. అది అవ్వకుండా మళ్ళీ ఏమంటే బండ్లు ఎక్కడ చూసినా కేసులు రాజు చేస్తున్నారు బీవచ్చంగా. దానికంటే ఇంక పాటించాలి కదా. అందుకని మా జాగ్రత్తలో మేము మామూలు టోన్లో తోలుకుందామంటే కేసులు ఎక్కువ రాజు చేస్తున్నారు. ఒక బండి ఒక సైడ్ ఆపుకున్నా సరే ఫోటోలు తీసి కేసులు రాజు చేస్తున్నారు. ఇంకా అట్లే మొత్తం అదేమంటే అంతే కదా, అంతా బాగానే ఉంది. పెర్సన్కి ఏమేమో బాగానే వదిలే 10,000 అంటే అక్కడ కేసులు రాస్తున్నారు. తప్పేమంటే ఇప్పుడు ఒక 2 నిమిషాలు అది అట్లా బండి ఆపుకుంటాము, వాళ్ళు వెనకాల ఉన్నారు ఇంకో పోలీసులు కూడా, వాళ్ళు రాజు చేస్తున్నారు ఫోటో కూడా చేస్తున్నారు. అంతే మామూలుగా తీని గిన్ని అనుకుంటే చెప్పట్లా, అంటే ఫోటో కూడా చేస్తున్నారు. అడిగి అయిపోతుంది. నిన్న చూడండి బస్సు అడ్డం వచ్చింది, బస్సు అడ్డం వచ్చింది, బండి ఆపా గుద్దుగా పత్రా ఆగారు, ఫోటో తీశాడు ఆయన. సార్ బస్సు పోలే సార్ అని చెప్తే అదే మరి చెప్పాడు ఆయన. ఇంకేదో మా ఫోటో తీశాడు ఆయన. నేను ఏమడతామన్నా ఏం అడగల, చూస్తే అన్నగా ఫోటో తీసినాడు కేసు రాసి మా ఫోన్లో మెసేజ్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కట్టాలి 1400 ఏమైందా, 1435 రూపాయలు ఉంది బ్యాలెన్స్. ఏంది ఇంతమంది కట్టినగా కట్టలేము, కట్ట వదిలేస్తున్నాం. నెల్లూరు పోయినాం. ఏది తాగిమినా టింకర్ కేసు చెప్పేశారు, మేము తాగి అలవట్లే, లైసెన్స్ ఉన్నాయి కాబట్టి కాదు కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఏమో అట్లా చేశారు, పోతా పోతా ఫోటోలు ఫుల్ లోడ్ అని, ఫుల్ లోడే ఎక్కుచుకో, ఏ రోజు ఎక్కుచుకో ఫుల్ లోడ్ కూడా. ఆ మరి ఉంటుంది మా కడ. దానికి ఏం పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఆటల గురించి చెప్పాలంటే ఇంతకుముందు ఆపి కేసులు రాసేది, ఇప్పుడు ఏంటంటే బండి ఎవరైనా దిగాలన్నా ఎక్కాలన్నా బండి ఆపితే నైస్గా ఫోటోలు తీసి మెసేజ్లు పెట్టేస్తూ ఉన్నారు. అంతేగాని ఇక వేరే ఇబ్బంది ఏమి లేదు. ఇక చెప్పాలంటే మా సమస్యలు ఇవి. ఈ కేసును గురించి వచ్చాయమ్మా వచ్చాయి. ఆయన పుణ్యాలు ఏదో వచ్చింది, ఏదో బండి పనులు ఏదైనా చేసుకోవాల్సి ఉంటే చేసుకుంటూ ఉంటాము. పరిపాలన దానికి ఇబ్బంది ఏమి లేదు, లక్షణంగానే ఉన్నాము. దాని గురించి ఇబ్బంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.